వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూసారు కదా స్టార్టింగ్లో, మేము మనమైతే ఇప్పుడు ఖైరతాబాద్లో ఉన్నాం అనమాట. ఖైరతాబాద్ వినాయకుడిని చూడటానికి వచ్చాము. కాకపోతే ఏంటంటే, మేము అసలు ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళడానికి అసలు ఎంత రష్గా ఉందో మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు. కానీ నేనైతే ఈ వీడియోలో మీకు ప్రతిదీ ప్రాపర్గా అసలు అక్కడ దాకా వెళ్ళి మనం చూపించాలి, మన ఛానల్లో ఈ వీడియో కంపల్సరీ పెట్టాలని చెప్పి అయితే చాలామందిని దాటుకొని అయితే మనం వీడియో అయితే తీయడం జరిగింది. అండ్ అక్కడికి అసలు మనం ఎలా వెళ్ళాం అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. మనం అయితే బైక్ మీద వచ్చాము, బట్ బైక్స్ అయితే లోపలికి వెళ్ళవలేదు. సో మనం ఏం చేసామంటే, బైక్ని మెట్రో పక్కన ఒక పార్కింగ్ ఏరియా ఉంది, ఆ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేసి అక్కడ టోకెన్ తీసుకున్నాం. టోకెన్ మీద 15 రూపీస్ ఉంది, బట్ వాళ్ళు 20 రూపీస్ తీసుకున్నారు. మళ్ళీ అది 2 అవర్స్కే అంట, మళ్ళీ ఎక్స్ట్రా 1 అవర్ ఉంటే 10 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. బట్ రిటర్న్లో అయితే ఏం చూడలేదు అండి, నార్మల్గా మనం ఇచ్చిన టోకెన్ అయితే మనం ఇచ్చేసాము, అది మనం బయటకు వచ్చేసాము. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇది ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ అనమాట. కొంచెం ఫ్రంట్కి వెళ్తే కొంచెం అక్కడ అదంతా ఉంటుంది స్టేషను. అండ్ మనం ఇప్పుడు మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మనం ఇటు లోపలికి అయితే వెళ్తున్నాము, లోపల ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి. ఇక్కడైతే స్టాల్స్ చాలా ఉన్నాయి, చూడొచ్చు కదా మీరు. అదే నార్మల్ ఇది ఏరియానే కాబట్టి ఇది నార్మల్ డేస్లో ఇంత రష్ ఉండదు, బట్ ఇది వినాయక చవితి సీజన్ కాబట్టి ఇది అయితే ఈ 11 డేస్ మాత్రం నాకు తెలిసి 11 డేసే పెడతారు అనుకుంటా వీళ్ళు, నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు. ఈ 11 డేస్ మాత్రం ఈ లైన్ అసలు ఫుల్ రష్గా ఉండిద్ది. అండ్ ఇటు అయితే బైక్స్ కూడా నాట్ అలౌడ్ ఉంటుంది, ఓన్లీ ఇక్కడ ఉన్న ఇల్లులు ఉంటాయి కదా కొంతమంది, వాళ్ళ వరకు ఎలా ఉంటుంది అనుకోండి, మిగిలిన వాళ్ళందరికీ ఎలా ఉండదు. కానీ ఇప్పుడు మనం వీళ్ళందరినీ దాటుకొని లోపలికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద మనకి టాస్కే. అసలు నేను చూస్తాను అసలు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు మనం అక్కడ లైన్లో నిల్చోవాలి, అక్కడ ఏంటి అసలు చూశారు కదా అసలు ఎంతమంది ఉన్నారు, అసలు అందరూ మొబైల్స్ తీసి అయితే షూట్ చేస్తున్నారు. నేను కూడా షూట్ చేద్దామని చెప్పి మొబైల్స్ తీసి షూట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మొబైల్ కానీ వాళ్ళ క్యారీ చేసే వాలెట్స్ కానీ ఎనీథింగ్ అనమాట, మన లేడీస్ అయితే వాళ్ళ బ్యాంగిల్స్ అండ్ చైన్స్ ఎవ్రీథింగ్ అయితే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఎవరు కొట్టేసినా పెద్ద ఆశ్చర్యపోకర్లేదు. మనమైతే అక్కడ చాలామంది ఉన్నారని చెప్పేసి మనమైతే వేరే రూట్ ఎంచుకొని మనం వినాయకుడి దగ్గరికి ఎలా అయితేనే వెళ్ళాలి. ఈరోజు అసలు మిస్ అవ్వకూడదు, మన వీడియోలో వినాయకుడిని చూపించాలని చెప్పేసి మనం పక్క గల్లీలో నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఆల్రెడీ అడ్రస్ చెప్పారనమాట, అన్న స్ట్రైట్కి వెళ్ళి కొంచెం లెఫ్ట్ తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి వెళ్ళన్న అక్కడ మీరు చూడొచ్చు, కొంచెం దగ్గరికి ఐ మీన్ బాగా కనిపిస్తాడని చెప్పేశారు. సో మనం అక్కడ చెప్పిన కొంతమంది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి అయితే మనం వినాయకుడిని చూడటానికి అని చెప్పి అయితే మనం రివర్స్లో వచ్చాం అనమాట. మనం ఇది స్ట్రైట్ లైన్, మనం ఈ లైన్లో స్ట్రైట్గా వెళ్తే అక్కడ వినాయకుడు ఉంటాడు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్. యాక్చువల్గా అయితే ఫస్ట్ నేను ఈ లైన్స్ లోపల నుంచి వెళ్దాం అనుకున్నాను, బట్ నాకు ఎందుకో అంత కరెక్ట్ అనిపించలేక ఈ పక్కన నుంచి చూశారు కదా ఈ షాప్స్ ఉన్న లైన్, నేనైతే ఆ లైన్స్లో వెళ్దామని చెప్పి నేను ఫిక్స్ అయిపోయి ఆ లైన్స్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ లైన్స్లోకి వెళ్ళి వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత చూశారు కదా ఫైనల్గా అయితే అంతమంది క్రౌడ్ని అంతా దాటేసుకొని మనం అయితే వినాయకుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు చూడొచ్చు మన వీడియోలో కనిపిస్తుంది వినాయకుడి విగ్రహం, చాలా పెద్ద విగ్రహం పెట్టారనమాట. అది 73 ఫీట్స్ సంథింగ్ ఎంత ఉంది, ఆ ఫీట్స్ సంగతి నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు. చూసారు కదా వీళ్ళందరూ లైన్లో నుంచి ఉన్నారు, మనం లైన్లో నుంచోకుండా కొంచెం తెలివిగా పక్క నుంచి వచ్చాము. పక్క నుంచి వచ్చి అయితే మనం వినాయకుడిని అయితే మనం రికార్డ్ చేసామన్నమాట. ఈ కరెంటు వైర్ల వల్ల కొంచెం మనకి ఇబ్బందిగా ఉందని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్ళి తీద్దామని చెప్పేసి ఇంకొంచెం ముందుకైతే వచ్చేసి ఇంకా క్లియర్గా అయితే తీసుకున్నాను. నేనైతే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ అక్కడ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కానుకలు వేసి అక్కడ దండం పెట్టుకున్న కంటే కొంచెం లాంగ్ నుంచి చూస్తేనే వినాయకుడు చాలా బాగా కనిపిస్తున్నాడు. అంటే ఇక్కడ నేను నుంచున్నాను కదా ఏరియా, ఆ ఏరియా నుంచి చూస్తేనే చాలా క్లియర్గా అండ్ మొత్తం ఫుల్ వినాయకుడు పైనుంచి కింద దాకా అయితే కనిపిస్తున్నారు. అక్కడ చూశారు కదా చాలామంది ప్రెస్ కూడా ఉంది అండ్ చాలా కెమెరాస్ ఉన్నాయి, అందరూ అక్కడ రికార్డ్ అయితే చేస్తున్నారు. ఇది లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంది, మనం ఇక్కడ దాకా వచ్చి దండం పెట్టుకోకపోయినా సరే లైవ్ స్ట్రీమింగ్లో అయినా సరే మనం దండం పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఆ విగ్రహాన్ని చూసి ఇక్కడ దండం పెట్టుకునే మజానే వేరు. అండ్ ఇక్కడికి అయితే ఒక బ్యాండ్ అయితే వచ్చారనమాట, ఆ బ్యాండ్ అసలు ఎక్సలెంట్గా అయితే అసలు డ్రమ్స్ వాయించారు. మీరైతే ఈ వీడియో లాస్ట్లో అయితే అది ఆ వీడియో కూడా కొంచెం యాడ్ చేస్తాను, అది చూడండి. అండ్ వీడియో స్టార్టింగ్లో చూశారు కదా వాళ్ళు డ్రమ్స్ ఎంత స్టైల్గా అండ్ ఎంత బాగా వాయించారనేది చాలా బాగా అయితే ఉంది, ఒకసారి అయితే ఆ వీడియో కూడా మీరు చూడండి.